మోకిలలో ప్లాట్ల ఈవేలం జోరుగా సాగుతోంది. రెండో దశ వేలంలో నాలుగో రోజైన సోమవారం 60 ప్లాట్లను విక్రయానికి పెట్టగా అన్ని అమ్ముడుపోయాయి. గజం సగటు ధర 56,537గా ఖరారైంది. అత్యధిక ధర 66,000 పలకగా అత్యల్పంగా 49,000 పలికింది. 60 ప్లాట్లు విక్రయం ద్వారా హెచ్ఎండిఏకు 105,16,00,000 ఆదాయం రానుంది. తొలి 3 రోజుల్లో లేఅవుట్లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర 70,000 నుంచి 100,000కు పైగా పలికింది. హెచ్ఎండిఏ మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ ఫేజ్ 1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా ఫేజ్ 2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ MSTC వేలం నిర్వహిస్తోంది. మొదటి రోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా 122,42,00,000 రెవెన్యూ, రెండో రోజు 131,72,00,000 రెవెన్యూ, మూడో రోజు 132,94,00,000 రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.